మే 15 తర్వాత ఏపీలో ఏం జరగబోతోంది? కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపీలో ఏం జరగబోతోంది? మే 15వ తేదీన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత బీజేపీ ఫోకస్ ఏపీపై పెట్టబోతోందా? పూర్తి స్థాయిలో చక్రం తిప్పబోతోందా? అంటే చంద్రబాబు మాటలు చూస్తే అవునని అనిపిస్తోంది. విశాఖ నుంచి విజయవాడకు అకస్మాత్తుగా వచ్చిన గవర్నర్ నరసింహన్ చంద్రబాబుతో గంటన్నర పాటు సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందో తెలియదు, కానీ ఆ వెంటనే గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో 2 రోజుల పాటు పర్యటించాల్సిన గవర్నర్ అకస్మాత్తుగా హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. అయితే అపాయింట్మెంట్ కన్నా ముందే ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో మంగళవారం రాత్రి భేటీ అయినట్లు తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై వారిద్దరికి వివరించినట్లు సమాచారం. ఇప్పుడిక ఏపీపై బీజేపీ ప్లాన్ రెడీ కాబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే 3 నెలల్లో ఏపీలో ఏం జరగబోతుందో మీరే చూడండి అంటూ బీజేపీ ట్రబుల్ షూటర్ రామ్ మాధవ్ వార్నింగ్లు ఇవ్వడం టీడీపీ శ్రేణులకు నిద్ర లేకుండా చేస్తోంది. రామ్ మాధవ్తో పాటు ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఏపీలో మే 15 తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పారు. అయితే ప్రజల నుంచి సానుభూతి కోసం చంద్రబాబు ఇప్పటికే గంటలు గంటలు మాట్లాడుతున్నారు. ఈ మాటల ద్వారా టీడీపీ కేడర్లో భరోసా కంటే భయాన్నే ఎక్కువగా నింపుతున్నారు. ఒకసారి మోడీ కంటే తానే సీనియర్ అంటాడు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నిర్ణయించేది తానేనని ప్రగల్భాలు పలుకుతాడు. మరి కాసేపట్లో తనపై దాడి చేస్తారని అంటాడు. అంతేకాకుండా గత 4 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు లోకేష్ను పోవడంపై రాజకీయ విశ్లేషకులు మారుతున్న రాజకీయ పరిణామాలకు సంకేతంగా భావిస్తున్నారు. చంద్రబాబులోని ఈ అపరిచిత కోణంతో తెలుగుదేశం శ్రేణులు పూర్తిగా డేలపడ్డాయి. బీజేపీ ఆపరేషన్ చేపడుతుందో లేదో తెలియదు, కానీ చంద్రబాబులో మాత్రం బీపీ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ టెన్షన్ను తగ్గించుకునేందుకు ఆయన గంటల తరబడి ప్రసంగాలు చేస్తున్నారనేది మరికొందరి విశ్లేషణ.